ఫుడ్ కూడా తెచ్చినాడు తెలియదు, కిందనే ఫుడ్ ఉంది. చూసే పాలతో ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేసి తర్వాత నేర్పించి ఫుడ్ గట్టిగా పెడతా కడుపు నిండా. పిలుస్తా పిల్లలు, పిల్లలారా, ఊసి తర్వాత దుద్దులు. ఇప్పుడు నాకు ఆమె చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది, దుద్దులు. ఇప్పుడు నాకు ఆమె చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది. రావు పిల్లమరాజు, వచ్చేసాడు వచ్చేసాడు. చూడు తింటుంది. ఏం రా సుజన తిన్నావా, ఏం రా నన్ను నువ్వు వదిలేస్తున్నావా అంతే. సో ఈరోజు మా టీము చాలా చాలా అందరు ఆకలి మీద ఉన్నారనమాట. నేను వాళ్ళకి వాళ్ళ ఆకలి ఏంది వాళ్ళేంది నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. సో వాళ్ళందరూ వచ్చి అడిగితే ఏమైనా తినిపిస్తాం అని చెప్పి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అడిగారు చాలా రోజుల తర్వాత కాదు. సో నేను వాళ్ళందరికీ నేను ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నా. వాళ్ళ కోపాలు వాళ్ళు నన్ను ఎంత తిట్టుకుంటారో చూద్దామని చెప్పి నాకు కూడా ఒక ఆశ ఉంది. ఫుడ్ చూపించి రుచి చూపించి దూరం చేసేస్తా. సో చూద్దాం వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళు వాళ్ళకి నా మీద కోపం ఎట్లా పడతారు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎట్లా వేయాలి అన్నీ చేస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మస్తు ఫన్ ఉంటుంది వీడియోలో, ఎమోషన్ కూడా ఉంటుంది. చూద్దాం సరేనా, రైట్, కంటిన్యూ వీడియో. సో ఇప్పుడైతే నేను సైలెంట్గా వచ్చి కూర్చున్నాను. వాళ్ళు ఎవరు తెలియదు, ఫుడ్ కూడా తెచ్చినాడు తెలియదు, కిందనే ఫుడ్ ఉంది. చూసే పాలతో ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేసి తర్వాత నేర్పించి ఫుడ్ గట్టిగా పెడతా కడుపు నిండా. పిలుస్తా పిల్లలు, పిల్లలారా, ఏం చెప్పు పిలిచావు, ఏం చెప్పు, మాకు ఆకలి వేస్తుంది. ఫుడ్ దే అంటే ఫుడ్ తేలా. ఫుడ్ అయితే నేను తెచ్చిన, ఫుడ్ తెచ్చాను, తిందాం రా భయ్. కానీ ఏంటంటే జర సార్ మీతో డౌట్ వచ్చింది, కెమెరా పెట్టిన మీతో టైం పాస్ చేద్దాం అంటే. ఇప్పుడు మాకు అన్నం పెట్టేది కూడా ఒక వీడియో టానా కదా. మరి కావేరి కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాను. కావేరి అంటే కట్ చేయి, కట్ చేయి. ఇప్పుడు ఇక మీరు అందరూ వచ్చారు కదా, నాకు చేయాలని ఉంది. ఇక మీరు ఇంజన చాలా రోజులు లేదు సతాయించకుండా. మనం ఎంజాయ్ కూడా చాలా రోజులు లేదు. మనం ఎంజాయ్ అంటే బయట సరే ఎంజాయ్ చేస్తాం. వద్దు వద్దేసాయి, నువ్వు ఏమని అడగవా ఎవరు. ఊసి తర్వాత వృద్ధులే. ఇప్పుడు నాకు ఆమె చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది, వృద్ధులే. ఇప్పుడు నాకు ఆమె చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది. ఎవరికైనా పరిచయం చేసిండారా, ఎందుకు చేస్తాడు, తెచ్చిన వాళ్ళందరూ ఈడ మాట్లాడుతుర్రు, ఫ్లర్టింగ్ చేస్తుర్రు, ఏం చేయాలి అంతేనా. సరే మీ మడదలా, బాగుంది. హాయ్, నా పేరు సోను. బావా సోను అంటే అందరినీ బావా అని పిలవాలన్నమాట. ఏ చేసినా ఎంత చిట్కగాడు, మీ సాయి బావా రోహిత్ అన్న, చిల్లన్న, మను తమ్ముడు సోను అన్న. సరే నేనైతే ఇక నేను ఏమనుకుంటా తెలుసా అన్న, ఫస్ట్ ఒక ఛాలెంజ్ పెడదాం అనుకుంటున్నా. ఒక టైం పాస్, ఒక 10 నిమిషాలు టైం పాస్ చేసి. అరే తిండి లేదు, ఇట్లాంటివి ఏంటన్నా మంచిది. ఏం కాదురా భయ్, మా జడ్జి ఆకలి అవుతుంది. ఇదో మా జడ్జి వస్తాడు రా భయ్, మా జడ్జి వస్తాడు, మా జడ్జి మా వంశీ మీద వస్తాడు. సరే నేనైతే ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏమనుకుంటున్నాను, ఇద్దరి మీద చేద్దాం అనుకుంటున్నా. చేస్తారా ఒకటి చెప్తారా భయ్, నిజం చెప్పు. అరే ఫస్ట్ పిల్లమర్రి రాజు అని విలు. అరావు పిల్లమర్రి రాజు, వచ్చేసాడు వీడు పత్తి కింద చూడాలి. ఏ ఇన్స్టెంట్ అంటారు, అరే ఇక్కడేను అంటారు, అరే ఇక్కడేను ఏమో తెచ్చినావు. రాడ్ బిల్డర్ సార్, ఇప్పుడు ఫుడ్ కావాలంటా. ఎందుకు ఎలుకలు చచ్చిపోయిన వాసన వస్తుంది, మొత్తం అదే వస్తుంది.
అది కాదు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నన్ను ఎవరు ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ ఫుడ్ పెడతా కాదు రాసాను. నేను ఏమంటున్నా తెలుసా, చీట్ కప్పు కూడా ఏవో ఒకటి ఇస్తాడు. నువ్వు ఫుడ్ పెడుతున్నావు కదా, ఫుడ్ తో ప్రపోజ్ చెప్పి కొత్తగా. దానికి ఆ రోజు మొన్న మనం ఏమో కేక్ తో ఎట్లా ప్రపోజ్ చేయించి తినిపిరా. సరే అన్నాడు తిన్నాడు కాదు రాజు తినిపించేది కూడా ప్రేమతో ఫీల్ లా ఉండాలి. కానీ ఏదో తినిపించినట్టు ఉండదు. ఫీల్ అంటే వాడు మొత్తం కామం అంతా దాంట్లో ఇగ్గిల కామం అంతా దాంట్లో ఇగ్గిల సంబరం అయినా బ్లాక్ అండ్ బ్లాక్ మ్యాచింగ్ స్టెప్ నాకు నేర్పి వాళ్ళిద్దరు యాక్టివిటీస్ అట్లా చేయాలి. ఇక ఫస్ట్ ఇట్లా చేయాలి ఈమె మళ్ళా ఈ తిరిగే కెమెరా ఉండవు ఇట్లా పట్టుకొని టైటానిక్ సినిమాలాగే వచ్చి టైటానిక్ సినిమాలాగే వచ్చి ఓకేనా సార్? అన్నా సార్ ఎట్లా వచ్చింది మా స్టెప్ చెప్పారా? చలో వన్ నడు నిప్పండి నడు సిగ్గువడకు కేతుందిరా జల్దినా పో ఇట్లా టైం చేయకు. ఏ ఆకలి అయితలే మీకు ఇప్పుడు మరి చేయండిరా. ఏ చూడరా నా కాకలన దచ్చుకు జామ్ పండువే దొర జామ్ పండు. ఫుడ్ కావాలా వద్దా? ఏ మరి సరే ఆయనకు ఫుడ్ వద్దంట ఫుడ్. ఏ అరే నీకు ఫుడ్ కావాలా బెడ్ కావాలా? రెండు కావాలి. మరి మూడోదైతే రాదు. సై వన్ టూ త్రీ స్టార్ట్. సై అరే జల్దీ నా ఫాస్ట్. అన్న చెల్లెలి అనుబంధం అన్న చెల్లెలి అనుబంధం అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం వచ్చిన పాట పాడుతున్నాడు కామెడీ స్కిట్ ఒకటి చెప్పి ప్రపోజ్ చేయాలి. ఇగో నువ్వు ఏమంటారు? నువ్వు ఇక్కడ కూర్చోరా. ఒక్క నిమిషం ఆగావు ఇట్లా నేను గోవింద 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 ఇంకో గిఫ్ట్ ఇస్తా. ఆ గిఫ్ట్ అని మీకు ఎవరు ప్రపోజ్ చేయాలి? ఓకేనా జడ్జ్ మీరు చూడండి జడ్జ్ గారు గిఫ్ట్ కొత్త చెప్పండి సార్. ప్రపోజ్ ఎట్లుండాలంటే ప్రపంచంలో ఎట్లా ప్రపోజ్ చేయాలి అనుకో కాదు, ఒక మార్క్ ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి అట్లుండాలి. ఇద్దరు తింటుంది ఏం రా సుజనా తిన్నావా, ఏం రా నన్ను నువ్వు వదిలేస్తున్నావా అంతే. డైలాగు నేనే సపోనీ సరే. ఈ ఇడ్లీని నా గుండె అనుకో, వచ్చే చట్నీని నా మనసు అనుకో, రెండు కలుపుకొని తింటే టేస్ట్ ఉంటుంది. అదే ప్రపోజల్ కావాలి సార్. ఓకే అదే డైలాగ్ ఫీల్ కావాలి. టేక్ వన్ యాక్షన్. ఇడ్లీ నా గుండె అనుకో బీజిఎం కూడా ఇస్తారా నీకోసం?
చట్నీ ఏమో అన్నారు అన్నమాట. చట్నీ నా మనసు అనుకో. ఇట్లా ఓకే డన్. ఈ ఇడ్లీని నా గుండె అనుకో. వావా వావా. చట్నీని నా మనసు అనుకో. ఈ రెండు కలిసి ఎంత బాగుంటుందో మన ఇద్దరం కలిసి చూడం అంతే బాగుంటుంది. మను ఎట్రా బేట మను అని నేను టాస్క్ మీరు చక్కటి చిన్న ఏంటి ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఇట్లా అంట నేను ఏంటి చెడు నీ మాట వింటలేడు బట్టేవాడు ఇంటవా గేమ్ లో చెల్లిపోయాడుతో కొట్టుకుంటున్నారు బయట జనం గేమ్ కోసం ఏదో ఆఫర్ ఇచ్చాం మేము కొట్టుకుంటున్నారు బయట జనం గేమ్ కోసం ఏదో ఆఫర్ ఇచ్చాం మేము కోల్డ్ డాన్స్ ఎందుకు వచ్చిందిరా అరే ఏం చూపిస్తున్నారు మాకు ఇంకా ఓకే చాలు చాలు నా జీవితంలో ఎంత నవ్వు ఇప్పుడు నవ్వలేదు చాలా నవ్వి మీరు నవ్వించినందుకు చాలా ధన్యవాదాలు కూర్చోండి నెక్స్ట్ సోను ఆడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఇద్దరు ఉన్నారు ఆ ప్రొడ్యూసర్ తీసుకొచ్చి కొంచెం మనం ఇంకొక ఇడ్లీ అండి దాని కింద చూస్తుంది వీళ్ళు కూడా సేమ్ ఇడ్లీతోనే ప్రపోజ్ చేసుకోవాలన్నమాట అరే ఆ చట్నీ ఇచ్చి దాంట్లో రెండు స్టాల్ పెట్టిరా కాదు కాదు అది చింపి ఇద్దరు తాగాలి రోజు పెట్టుకున్నా మొత్తం తీసుకున్నాం అట్లా కింద పడుతుంది ఆగురా ఈ చట్నీకి పల్లీలు ఉప్పు ఎంత అవసరమో నా లైఫ్కి నువ్వు అంత అవసరం చట్నీలా కూర్చున్నావు నేను బిచ్చమడుకున్నాను ప్రపోజ్ చేస్తున్నా కన్నా 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 అంటూ కలిసినవే కన్న తల్లోనే నన్ను పిలిచినవే నాని కన్నా ఈ చట్నీకి పల్లీలు ఎంత ఇంపార్టెంట్ చట్నీ ఆ పల్లీలు ఎంతగానో మారబడుతున్నాను అంతగానో మారబడుతున్నాను ఆ పల్లీలు ఎంతగానో మారబడుతున్నాను అంతగానో మారబడుతున్నాను అందరు కలిసి వీళ్ళు చెప్పండి సార్ ఓకే అయితే ఫస్ట్ అయితే
ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వీళ్ళే విన్ అయ్యారు. ఒక చక్కని రెండు డైలాగ్స్ తోటి ఈ గేమ్ని గెలిచారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మా మను గారు గెలిచారు. కానీ ఎంతో మేము ఎంతో హోప్స్ పెట్టుకున్న వాళ్ళకి వెళ్తారని, కానీ వాళ్ళే నాశనం చేశారు ఈ గేమ్స్ అని మా సాయి గారు. సో ఇంకెందుకు ఈ గేమ్తో సంబంధం, మా వాళ్ళకి ఉందని భోజనాలు తెచ్చినాం, ఆ భోజనాలు తింటాం మేము. సో ఇంకా సెలవుగా